ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. అమ్మ బాబు, దేవుడి మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేటి దినాల్లో చాలా మంది భయంతో ఉన్నారు, బెంగతో ఉన్నారు. అయితే భయంతో ఉన్న నీతో, బెంగతో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు ధైర్యపరుస్తారు, ఎవరు బలపరుస్తారు నన్ను? కుంగిపోతున్నాను, కుమిలిపోతున్నాను. నన్ను ధైర్యపరిచేవారు ఎవరు? నన్ను ధైర్యపరిచేవారు ఎవరు? నన్ను బలపరచేవారు ఎవరని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. మన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినగలిగితే, మన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్నాడు. కనుక మనందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు 119వ దావీదు కీర్తన 50వ వచనంలో మాట్లాడుతూ, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు. అది బాయ్. కనుక నీవు నేను కూడా మనం బ్రతికించేది దేవుని వాక్యం, మనకు నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. నేను ప్రతి ఒక్కరికి ఎక్కువగా చెప్తూ ఉంటాను, అనుదినము ప్రతిరోజు కూడా 91వ కీర్తన మనం చదువుకోగలిగితే ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. 91వ కీర్తన నిన్ను బలపరుస్తూ ఉంటుంది. 91వ కీర్తన నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. 91వ కీర్తన నీలో ఉన్న భయాన్ని తొలగిస్తూ ఉంది. 91వ కీర్తన నిన్ను ధైర్యపరచగలుగుతుంది. కనుక ప్రతిరోజు కూడా 91వ కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలనేది నా ప్రార్థన. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఇక్కడేమంటున్న దేవుని వాక్యం మనం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో, కష్టకాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడని. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా, దయచేసి నీవు నేను కూడా మనకు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు దేవుడు ఒక్కడే. కనుక నీవు నేను కూడా ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు దేవుడు నీలో ఉన్న భయం, నీలో ఉన్న బెంగ, నీలో ఉన్న దిగులు తొలగించగలిగిన వాడు దేవుడు. ఏ విషయం ఎవరికి చెప్పుకున్నా మన బాధ తొలగించలేదు, కానీ మనము దేవుడు పాదాలు పట్టుకుంటే మనకున్న బెంగ తొలగిపోద్ది, మనకున్న భయం తొలగిపోద్ది, మనకున్న దిగులు తొలగిపోద్ది, మనకున్న బలహీన తొలగిపోద్ది. మన దేవుడు మనందరి పట్ల మహాశ్చర్య కార్యములు చేయగలిగిన మహాదేవుడు ఆయన. దయచేసి మనందరం కూడా ఆయన పాదాలు పట్టుకుందాం, మనందరం ఆయన బ్రతిమాలుకుందాం. బ్రతిమాలుకుంటూ సేమే దేవుని వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉండు. 91వ కీర్తన 1-2 సార్లు చదువుకో. 91వ కీర్తన 1-3 సార్లు నువ్వు చదువుకోగలిగితే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉంటాడు. ఆయన వాక్యమే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది. ఆయన వాక్యం మనలను బలపరుస్తుంది. ఆయన వాక్యం మనలను ప్రోత్సహిస్తుంది. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మేలుకరమైన మార్గంలోనికి నడిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి ఇష్టపడాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, దేవుడు మహాశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడు, దేవుడు బలమైన కార్యం చేయగలిగిన దేవుడు. కనుక మనమందరం దేవుని వాక్యాన్ని మరి వినటానికి, ధ్యానించడానికి ఇష్టపడాలని ప్రేమతో మనం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈరోజు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోతున్న నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తారు? ఈరోజే ప్రారంభించండి. 91వ కీర్తన చదవటానికి ప్రారంభించండి. రోజుకు 3 సార్లు చదవటానికి ప్రయత్నించండి. నీకు అనుకూలమైన సమయంలో కనుక ప్రతిసారి చదవగలిగితే దేవుడు నీ అవయవాల్లోనికి, నీ మూలుగుల్లోనికి దేవుడు తన శక్తిని పంపిస్తూ ఉంటాడు. ఆయన వాక్యములో జీవం ఉంది, ఆయన వాక్యములో బలం ఉంది, ఆయన వాక్యములో ధైర్యం ఉంది. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యమే మనలను ఆయనలోనికి దగ్గరగా చేస్తూ ఉంటుంది. లోకాన్ని, పాపాన్ని జయించాలి అంటే దేవుని వాక్యము నీలో, నాలో ఉండాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యము లేకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోపడకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ధైర్యం రాదు.
నీకు ధైర్యం రాదు, నీకు బలం రాదు. దేవుడు వాక్యమే దాంట్లో, ఆ వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యములో శక్తి ఉంది, ఆ వాక్యములో బలం ఉందని చెప్పగలుగుతున్నాను. అందుకు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ద్వారా వస్తున్న వాక్యం ఒకటికి రెండు సార్లు వినండి. 91 కీర్తన మాత్రం మొమ్మారు చదవటానికి నువ్వు ఇష్టపడగలిగితే, మొక్కాళ్ళ మీద ఉండి చదవటానికి ఇష్టపడితే, ఇంకా దేవుడు నిన్ను మరంతగా ఆయన అభిషేకంతో, ఆయన శక్తితో నింపగలుగుతూ ఉంటాడు, బలముతో నింపగలుగుతూ ఉంటాడు, ధైర్యంతో నింపగలుగుతూ ఉంటాడు. మనం ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యాన్ని మనము ఒకటికి రెండు సార్లు వినాలి, దాన్ని ధ్యానించటానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవుని వాక్యం అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు నొక్కిస్తున్న, మరి అది ధైర్యం కలిగిన వాక్యము, బలం కలిగిన వాక్యము, జ్ఞానం కలిగిన వాక్యము, బుద్ధి కలిగిన వాక్యము అంత విలువైంది కనుక దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రండి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ధైర్యపరిచేది నీ వాక్యం, మమ్మల్ని బలపరిచేది నీ వాక్యం నాయన. ఎంతమంది అయితే నిరాశ, నిస్పృశలు, ఆందోళన, కలవులతో, దిగులతో, బెగ్గతో ఉన్నారు, నీ వాక్యం ద్వారా మనం బలపరచమని ప్రార్థపడుతున్నానయ్యా. ఈ రాత్రి నాయనా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు నాయన, శుభకార్యం జరుపుకున్న వారందరి జీవితం గొప్ప కార్యం జరిగించిన మీ నామానికి మహిమించుకోండి. భారతదేశం మీ సొంతం కావాలి, భారతదేశం మీ సొంతం కావాలని మా ప్రార్థన. మా భారతదేశంలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి నాయన, లక్షల కొద్ది రోగులు ఉన్నారు, డాక్టర్లు కానీ మందులు కానీ నమ్మకాలేని వారు. యేసు రక్తము వారి మీద ప్రోక్షిస్తూ ఉన్నాను నాయన. స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యమిచ్చే దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు నీవు నాయన. గొప్ప దేవుడా, నీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అనువిధములైన మేలుతో నింపండి, నీ సిలువ చోట దాచి కాపాడండి మనం ప్రార్థిస్తూ. నాయన, పరిశుద్ధపడ్డ యెరూషలేము చుట్టూ కంచి వేసండి, యెరూషలేము మీద నీ కాపుదల దయ చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని చూన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్ల పాస్టర్ జోసెఫ్ పిట్టలేమారు. అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.